నమస్తే అండి అందరికీ. మొత్తానికైతే ఆస్ట్రేలియా వచ్చేసిన వచ్చిన 1-2 డేస్లోనే ఇప్పుడు మా బ్రదర్ ఉండే ఇల్లు ఖాళీ చేసి వీరే దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. అది ఎందుకనేది మీకు తర్వాత చెప్తాను. సో ఇది ఖాళీ చేయడానికి మాకు ఆల్మోస్ట్ 2 డేస్ పట్టింది. చాలా చెత్త చెత్తగా ఉండే, ఆల్మోస్ట్ 1 ఇయర్ ఇక్కడ రెంట్కున్నారు వాళ్ళు. సో మనం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు మొత్తం వాళ్ళు ఎట్లయితే మనకి ఇచ్చారో అట్లనే అంత నీట్గా వాళ్ళకి మళ్ళీ ఇచ్చేసేయాలి. సో అట్లా అని చెప్పేసి క్లీనింగ్ స్టార్ట్ చేసినాం. ప్యాకింగ్ క్లీనింగ్ చేసేసరికి మాకు 2 డేస్, లిటరల్లీ 2 డేస్ పట్టింది. ఇక మొత్తం ప్రొఫెషనల్ క్లీనర్స్ని పిలిపించి మరీ క్లీన్ చేయించినాం. సో ఇది క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త నీట్గా అయితే అయిపోయింది ఇల్లు అయితే. సో అందుకే నీట్గా ఉన్నప్పుడు ఒకసారి మీకు ఇల్లు ఎట్లుంటుందో ఇక్కడ చూపించేద్దామని. ఇది వచ్చేసి మనకి మెల్బోర్న్లో బ్రేబ్రూక్ సబర్బ్లో ఉంది. దీని కాస్ట్ ఎంత, దీని రెంట్ ఎంత అనేది మీకు తర్వాత చెప్తాను. ముందైతే మీరు గెస్ చేయండి, ఇల్లు చూసిన తర్వాత మీరు ఒక కమెంట్ చేయండి ఎంత ఎంత ఉంటుందని. సో మనకి ఎంట్రన్స్లో హాల్ చూసేసినారు కదా, ఈ రైట్ సైడ్లో వచ్చేసి మనకి ఇప్పుడు గరాజ్ బయట ఎంట్రన్స్ ఉంది కదా, దాని ఎంట్రన్స్ డోర్ అన్నమాట ఇది లోపలికి, ఇంటి లోపలికి. సో గరాజ్ అని చెప్పడమే కానీ ఎప్పుడు కార్ పార్కింగ్ మాత్రం వాడలేదు. ఇది ఒక చిన్న బార్ సెటప్ అయితే చేసుకున్నారు మా అన్న వాళ్ళు. అందుకే కొంచెం సర్ఫేస్ అంతా జర గలీజ్ గలీజ్ ఉంది. దీని పక్కనే మనకు వచ్చేసి స్టోర్ రూమ్ లాగా ఇచ్చింది అనమాట. ఇది మెట్ల కింద ఎందుకు జాగా వేస్ట్ చేసాడు అని చెప్పి అది దీని స్టోర్ రూమ్ లెక్క కట్టేసింది. జస్ట్ ఒక డోర్ వేసేసి స్టోర్ రూమ్ అయితే అట్లా. మనకి ఇటు సైడ్ హాల్ పక్కనే వాడు ఒక చిన్న డ్రాయింగ్ ఒక రూమ్ లాగా అయితే ఇచ్చాడు. సో దీన్ని మనం దీన్ని ఎట్లన్నా వాడుకోవచ్చు. కర్టెన్స్ వేసుకుంటే మనకి ఇది ఒక రూమ్ అయిపోతుంది కూడా. ఇప్పుడు మనం ముందుకు పోతే పైకి వెళ్ళే ముందు మీకు ఇటు పక్కన అంతా చూపించేస్తాను ముందు. సో ఇది డైనింగ్ ఏరియా, ఇది తర్వాత చూద్దాం. అక్కడ ఇంకా వెళ్ళే తర్వాత వెళ్దాం. మనకి ఇప్పుడు వచ్చేసి రైట్ సైడ్లో ఇక్కడ మీకు 2 డోర్లు కనిపిస్తున్నాయి కదా. సో ఇది స్టెప్స్ పక్కనే అన్నమాట. మనకి ఇది వచ్చేసి ఒక టాయిలెట్ ఇచ్చేసింది వాడు, ఓన్లీ ఫర్ టాయిలెట్. మళ్ళీ స్నానం చేయడానికి అది ఏం లేదు, ఓన్లీ ఫర్ టాయిలెట్ మాత్రం ఇచ్చింది. ఒక వాష్ బేసిన్, ఒక టాయిలెట్ అంతే. దీని పక్కన వచ్చేసి మనకి లాండ్రీ వాషింగ్ మిషన్ పెట్టుకునే ప్లేస్ ముందు ఉండే ఇక్కడ. సో ఇప్పుడు ఖాళీ చేసిన వాటి అన్నీ తీసేసాలి, ఏది వదలొద్దు. వాడు ఎట్లయితే ఇచ్చిందో అట్లా మాత్రమే ఇచ్చేసారు వాడికి. సో లాండ్రీ ఐటమ్స్ కానీ వాషింగ్ ఏమైనా బాత్రూమ్ ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవాలన్నా ఇక్కడ పెట్టుకోవచ్చు ఈ ర్యాక్స్లో. మళ్ళీ మనకి ఇడి నుంచి బయటికి యాక్సెసిబుల్ ఉంటుంది లాన్, వెనకాల లాన్ ఉంటుంది కదా ప్రతి ఇక్కడ ఇంటికి. ఏంటంటే ముందు జాగా వెనకాల జాగా కామన్ కదా. మన ఇండియాలో అంటే ఇల్లు ఇల్లు కట్టుడే ఎక్కువ, ఇక జాగ్రత్తలు అంటే ఇక దేవుని కేర్ కదా. ఇప్పుడు ఈ 2 అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం డైనింగ్ అండ్ కిచెన్ ఏరియా వద్దాం. ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ డైనింగ్ టేబుల్ ఇప్పుడు లేదు, ఎందుకంటే అవసరం రాలేదు. స్టూడెంట్స్ ఉంటాం కాబట్టి అంత డైనింగ్ టేబుల్ అంత వాడడం కదా. సో ఇది డైనింగ్ ఏరియా చూస్తున్నారు కదా, చాలా పెద్దనే ఉంటుంది. అండ్ ఇది కిచెన్, మనకి ఓపెన్ కిచెన్ అనమాట. ఇట్లా ఇక్కడ కొన్నింట్లో వచ్చేసి హాల్ పక్కనే ఉంటుంది, ఇంకా హాల్ సైడ్ బై సైడ్ ఉంటుంది, లివింగ్ ఏరియా పక్కనే కిచెన్ ఉంటుంది. కబోర్డ్స్ అయితే చాలా స్పేషియస్ అండ్ చాలా కబోర్డ్స్ ఉన్నాయి. సో నువ్వు ఎంత యుటెన్సిల్స్ పెట్టుకోనికి ఏది పెట్టుకొని కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఏ ఇల్లు పెద్దదన్నప్పుడు మరి జాగా పెద్దదన్నప్పుడు ప్రతి రూమ్ పెద్దగానే ఇస్తాడు. కింద ఎట్లయితే మన కబోర్డ్స్ ఇచ్చిందో పైన కూడా అవే కబోర్డ్స్ ఇచ్చింది. మళ్ళీ ఈ పైన అవన్నీ మనకి డైలీ నీడ్స్, అవన్నీ సాల్ట్ అవన్నీ పెట్టుకోవడానికి ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి గ్యాస్ స్టవ్, ఎలక్ట్రిక్ స్టవ్ 2 వాడతారు. మన దగ్గర అయితే గ్యాస్ స్టవ్ ఎక్కువ వాడతారు సిలిండర్ పెట్టి. ఇలా గ్యాస్ కనెక్షన్స్ కూడా అన్నీ మనకి బయట కనిపించవు, లోపల గోడ నుంచి ఇచ్చేస్తారనమాట ఈ గ్యాస్ కనెక్షన్స్ కానీ ఏదన్నా సరే.
మనకి ఇక్కడ హాట్ అండ్ కోల్డ్ వాటర్ రెండు ఫెసిలిటీస్ ఉన్నాయి. అది కూడా గ్యాస్ మీద నడుస్తుంది. సో మొత్తానికైతే ఇది మన కిచెన్. ఇప్పుడు మీకు వెనకాల లాన్ ఏరియా చూపిస్తా. బేసిక్ అయితే ఇప్పుడు అంతా దాన్ని వాడట్లేదు, వింటర్ కాబట్టి అంతా ఓవర్ బయట వచ్చి ప్రిఫర్ చేయరు. 5 డిగ్రీస్ ఉంది కాబట్టి నార్మల్గా అయితే మంచిగా బార్బెక్యూ సెటప్ తీసుకొని ఇక వీకెండ్స్ చిల్ అయిపోవచ్చు. ఇక్కడ సో ఇది మొత్తానికైతే కింద ఉన్న ఇల్లు మొత్తం మీకు చూపించేసిన ఎట్లా ఉంది, ఎక్కడ ఏముందని చెప్పేసి. ఇప్పుడు మనము పైన ఫ్లోర్ చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే మన ఇండియాలో మెట్లు ఉంటాయి, డూప్లెక్స్ ఎట్లా అంటారు, ఇక్కడ టౌన్ హౌస్ అంటారు అన్నమాట. సో టౌన్ హౌస్ అంటే కింద మీద ఉండే ఇల్లు టౌన్ హౌస్ అంటారు ఇక్కడ బేసిక్గా. సో మనం ఇప్పుడైతే ఎంట్రీ పైన ఇచ్చేసినాం. సో ఇక్కడ వచ్చేసి మీరు చెప్పిన కదా 4 బెడ్రూమ్స్ హౌస్ ఇది. 4 బెడ్రూమ్స్, 3 స్మాల్ బెడ్రూమ్స్ అండ్ 1 మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తుండొచ్చు స్పేస్ బయట ఎంత ఇచ్చిండు. కామన్ ఏరియా లెక్క వాడుకోవచ్చు, లేకపోతే ఏమైనా ఎక్స్ట్రా సోఫా, లేకపోతే ఇంకొక చిన్న సిట్ అవుట్ లెక్క పెట్టుకున్నా అనుకున్నా కూడా చేసుకోవచ్చు. సో ఈ 3 బెడ్రూమ్స్ మనకు లెఫ్ట్ సైడ్లో ఉంది, స్ట్రైట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, అండ్ రైట్ సైడ్లో ఉన్న డోర్స్ వచ్చి చూపిస్తాను. ఇది కామన్ బాత్రూమ్స్ అన్నమాట. సో ఈ 3 బెడ్రూమ్స్కి ఇది కామన్ టాయిలెట్. ఇది కామన్ టాయిలెట్ అండ్ ఇది దీని పక్కన వచ్చేసి మనకి ఇంకొక డోర్ ఉంది. ఇది వచ్చేసి కామన్ ఇట్లా బాత్రూమ్, ఇక స్నానం చేసుకోవడానికి బాత్ టబ్ అండ్ షవర్ ఇచ్చింది వాడు, అండ్ వాష్ బేసిన్ ఉంటుంది. దీని పక్కనే మనకి కింద ఎట్లయితే యుటెన్సిల్స్ పెట్టుకోవడానికి అండ్ అది ఉండవు లాండ్రీలో. సో ఇది కూడా అంతే. ఈ బాత్రూమ్ మన ప్రోడక్ట్స్ పెట్టుకోవాలనుకున్న, ఐరన్ ఏమైనా పెట్టుకోవాలనుకున్నారు దీంట్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యేది మాస్టర్ బెడ్రూమ్. సో మీరు స్టెప్స్ ఏ కాగానే రైట్ సైడ్లో ఉంటుంది ఇది. సో బేసిక్గా చెప్పాలంటే 2 చిన్న 3 బెడ్రూమ్స్ ఉన్నాయి కదా, అవి 2 బెడ్రూమ్స్ కంబైన్ చేస్తే ఈ బెడ్రూమ్ అంత సైజ్ వస్తుంది. నాకు తెలిసి దానికన్నా కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఇంకా మీకు చూపిస్తే అర్థమవుతుంది, మీరే కంపేర్ చేయొచ్చు. సో బేసిక్గా అయితే అన్నీ ఒకటే సైజ్ ఇల్లులు ఉంటాయి. సో ఇప్పుడు మీకు చూపించిన కదా, సో మీరు దాంతో మిగతా ఇల్లు కూడా కంపేర్ చేయొచ్చు, లేకపోతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏమేమి ఉంటాయి అనేది. సో మనకి ఇక్కడ వీడు 2 కబోర్డ్స్ లాగా ఇచ్చాడు దీన్ని బట్టలు పెట్టుకోవడానికి. సో మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్కి అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఒక వాష్రూమ్, సపరేట్ వాష్రూమ్ అన్నీ ఇక్కడ సపరేట్ ఉంది. యాక్చువల్ వాటి డోర్ ఇవ్వలేదు. సో డోర్ ఇవ్వనందుకు మేము కర్టన్ పెట్టేసినాం అన్నమాట. సో బాత్ టబ్, 2 వాష్ బేసిన్స్, ఒక టాయిలెట్ అండ్ షవర్ చేసుకోవడానికి ఒక సపరేట్. సో ఆల్ మొత్తం ఇక్కడ పక్కన ఇక్కడ అయితే ఇండివిజువల్ ఉన్నాయో, ఇక్కడ మాత్రం అన్నీ కలిపి ఒక దగ్గర ఇచ్చేసింది అనమాట. మాస్టర్ బెడ్రూమ్ బెనిఫిట్ అనుకో ఇది.
ఇప్పుడు ఇది చూసారు కదా, ఇప్పుడు మీరు ఈ త్రీ బెడ్రూమ్స్ అంటే పక్క పక్కనే ఉంటాయి. సో ఇది ఫస్ట్ బెడ్రూమ్ నెంబర్ వన్, ఇది అది మాస్టర్ బెడ్రూమ్ ఎక్స్క్లూడ్ చేస్తే ఇది బెడ్రూమ్ నెంబర్ వన్ అనుకోండి. అంతే, ఒక చిన్న బాక్స్ లాగా ఉంటుంది. సో ఒక పర్సన్కి సరిపోతుంది అంతే. సేమ్ త్రీ బెడ్రూమ్స్ వచ్చి సేమ్ మోడల్, సేమ్ డిజైన్, అంతా సేమ్ ఉంటుంది. సేమ్ వార్డ్రోబ్స్ కూడా సేమ్ ఇచ్చాడు. సో ఇది బెడ్రూమ్ వన్. మనకి దీని పక్కన లెఫ్ట్ సైడ్లోనే ఇంకా మీ టూ బెడ్స్ అండ్ మీ బెడ్రూమ్ టూ అండ్ త్రీ ఇది. సో ఇది కూడా చూసేదా సేమ్ టు సేమ్ అట్లానే ఉంటుంది. సో బెడ్రూమ్ నెంబర్ త్రీ ఇది కొంచెం స్పెషల్ అని చెప్తాను, ఎందుకంటే మీరే చూస్తారు ఇప్పుడు. సో మనకి ఈ రూమ్లో వచ్చేసి రోడ్ సైడ్ వ్యూ అనేది కనిపిస్తుంది అన్నమాట. కొంచెం బాగుంటుంది, వెంటిలేషన్ కూడా మంచిగా ఉంటుంది దీంట్లో. ఆ చెత్త చూస్తారు కదా, ఆ చెత్త మొత్తం ఈ ఇంట్లోకి వెళ్ళి వచ్చిన చెత్త అనేది బయట. అండ్ దీనికి కొంచెం వార్డ్రోబ్స్ కూడా కొంచెం పెద్ద కంపేర్ టు అదర్స్, ఇది కొంచెం పెద్ద ఉంటుంది వార్డ్రోబ్. అండ్ ఇది కామన్ ఏరియా అయిపోయినాక చూపించినట్టు. సో ఇక్కడ నార్మల్గా అయితే బట్టలు ఆరేసుకుంటారు ఇక్కడ. సో ఇక్కడ బయట ఆరేసుకోవడానికి ఉండదు కాబట్టి ఇక్కడనే అవి స్టాండ్స్ దొరుకుతాయి, ఆ స్టాండ్స్ మీద బట్టలు ఆరేసుకుంటారు. అండ్ ఇది బాల్కనీ డోర్, ఇది డీసెంట్గా బాగానే ఉంటుంది బాల్కనీ. సో మొత్తానికైతే ఇది హౌస్ టూర్. సో ఇప్పుడు నీకు దీని ప్రైస్ చెప్తా అని చెప్పింది కదా. సో ఇక్కడ వచ్చేసి ప్రస్తుతానికి ఇది $1 million వర్త్ ఇల్లు ఇది. సో $1 million అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక సుమారు ఒక 5.5 crores దాకా ఉంది, 5.6 crores అనుకోండి. సో 1 million అనేది నేను ఎగ్జాక్ట్ ప్రైస్ అని చెప్పలేను, ఎందుకంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ బిడ్డింగ్ వేలం పాటేస్తారు అన్నమాట ఇల్లులో. సో అప్పుడు ఇంకా దాని ప్రైస్ డిమాండ్ బట్టి అండ్ అవైలబిలిటీ రిక్వైర్మెంట్ బట్టి చాలామంది ఆప్షన్స్ కూడా చేస్తారు, ఇలా ఎక్కువ దాని ప్రైస్ ఇంకా ఇంక్రీజ్ చేస్తారు అవసరానికి. సో ఇది ఇంటి ముందు ఉన్న స్పేస్ ఇది. సో మనకి మంత్లీ రెంట్ వచ్చేసి $2,500 పడుతుంది. సో ఎంత ముందు ఉంటే అంత డివైడ్ చేసుకుంటారు. సో ఏంటంటే ఎక్కువ మంది ఉంటే ప్రాబ్లం ఏంటంటే మీరు చూసారు కదా ఇప్పుడు
టాయిలెట్స్ అనేవి ఒక 2-3 ఉన్నాయి. సో అది ప్రాబ్లం అవుతుంది. లేకపోతే ఇక్కడ 10 దీన్ని అకామిడేషన్ వచ్చి 20 ఒక 10 మెంబర్స్ అయితే ఈజీగా ఉండొచ్చు, కానీ ఏంటంటే టాయిలెట్స్ ద్వారా ప్రాబ్లం అవుతుంది. సో ఇదే అండి మొత్తానికి అయితే మీ హౌస్ టూర్ కంప్లీట్ చేసిన. సో ఇక్కడ నుంచి ఎందుకు మూవ్ అవుతున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, సో అది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటిల్ దెన్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.